ముఖ్యంగా నేను తెలంగాణకి రాగానే నేను కాంగ్రెస్ నాయకులు వారు నా మీద విమర్శించరు అడుగుతుంటే నేను కాంగ్రెస్ నాయకులు వినయించుకోలేకపోతే కాంగ్రెస్ నాయకులు అంటే నాకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటే గౌరవమే. నేను ఎప్పుడైనా సార్ అంతకుముందు కాంగ్రెస్ ని విమర్శించాలంటే మీరు విడదీసే విధానం జాగ్రత్తగా పద్ధతిగా లేదని ఒక దాంట్లో తప్ప నాకు వ్యక్తిగతంగా ఏ కాంగ్రెస్ వ్యక్తి కానీ ఎవరు శత్రుత్వం లేదు, నాకు అందరికీ గౌరవమే. అందుకని దయచేసి కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ మూడున్నర సంవత్సరాల తెలంగాణ పసిపెట్టని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి ఎలా తెలంగాణ సాధించినాయో ఈరోజు అభివృద్ధి కూడా అందరి సమిష్టి దృష్టిలో జరగాలని ముందుకెళ్లాలని నేను మీకు సమయంగా తెలియజేసుకున్నాను. అలాగే విహెచ్ హనుమంతరావు గారు నాతో పాటు రా, నేను తెలంగాణ సమస్యలు ఇంటింటికి తెలుసుకున్నామంటే నేను ఈరోజు వారికి చెప్పేది ఒకటే, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కానీ మిమ్మల్ని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు నేను ఖచ్చితంగా మీతో పాటు ఉండడం ఆలోచిస్తాను. సంతోషం.